वेरी गुड रोहिणी మీరు అనంతపురం జిల్లాలో చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి కంగ్రాట్స్ థాంక్స్ డాడీ ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం కూచిపూడి మువ్వా ప్రాంతాల్లోని దేవాలయాలలోని శిల్పాలు చరిత్ర గురించి ఓ ప్రాజెక్ట్ చేసుకురండి 10 15 రోజులు అక్కడే ఉండి అద్భుతంగా చేసుకురండి ఓకే సర్ ఆల్ ది బెస్ట్ మై బేబీ ఓకే డాడీ నిద్ర లేకుండా నీట్ గా చేయి ఆ బా 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 అబ్బో అబ్బోరా మంగళవారం పొద్దున్నే ఆ మహానుభావుడు విగ్రహం ముందు క్షవరం చేయించుకుంటావా సోంబేరి వెధవా ఎవరా మహానుభావుడు ఈ ఊళ్ళో పుట్టి ఆ మహానుభావుడు ఎవరో తెలియదురా కుంభావ సరస్వతి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గురువు గారు గాయక సార్వభౌమ పాలుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు అని అమ్మకడు మారా వాళ్ళ గురించి మాకెందుకయ్యా నువ్వు వెళ్ళి కథలు రాసుకో వెళ్ళు వెళ్ళవా అవునులే మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి ఎక్కువ అదే ముమ్మయ్య గారి గురించి అడిగి ఉంటే ఇంచింటి డీటెయిల్ గా చెప్పేవారు వెధవల్లారా పాస్ ఇద్దరులేస్తాడు నిద్రపోతూ క్షవరం చేయించుకుంటున్నాడా మరి ఏం చేస్తూ అన్నం తింటాడ్రా నీ గదా పచ్చి వెదవా ఆయనకి क्रीम राय चर्मा की तेक गेयी वाड़ा बारबर अंटे बारम बारबर रा नी टाइम बाले श्रीकाकुल पीएम को सीएम को गड्ढ गया आ बंट बाटलो अदेदे इपड़े मेच कदा मल्ल अंत कसर कुटारे नी कोस बं दी बाक्स बाटल नीवला तामर लो आलोचले గడ్డని తగిలి జారిపోతుంది మనోడు మంచి పనోడు శ్రీ కాపులేశ్వర స్వామి వారి దేవాలయం 2000 సంవత్సరాల కితం ఈ ఊరు తెలుగు వాళ్ళ రాజధాని కూడా వేద కాలం నాటి 35వ ఉందని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ఊరు గురించి అన్నారు కలుషములకెల్ల పిడుగు శ్రీకాకుళము అన్నమరండి 500 సంవత్సరాల కితం శ్రీకృష్ణదేవరాయల వారు కాపులేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఇదిగో ఈ మండపంలోనే విడిది చేశారు ఆ రాత్రి కాకులేశ్వర స్వామి రాయల వారి కల్లో కనిపించి తెలుగులో ఒక కావ్యం రాసి తన కంకితం ఇమ్మన్నారు ఆ కావ్యానికి ఆయన ఇక్కడే శ్రీకారం చుట్టి అద్భుతంగా రాశారు ఆ మహాకావ్యమే ఆముక్త మాల్య నాలకు నారాయణరావు గారు రాసిన చింతామణి నాటకం చాలా పాపులర్ కదా ఆ కథ ఈ ఊర్లో జరిగింది ఇదేమో స్వామివారి వాహనాలు ఫోటోస్ తీవే అమ్మా మీ చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఉండండి ఈలోగా నేను పూజారి గారితో మాట్లాడతాను ఏమండ వల్లభాచార్య గారు మీకు మానస్ లేదా గర్ల్స్ ఫోటోస్ తీసుకుంటుంటే మధ్యలో దూర్తారేంటి నేను రక్క తుడుస్తున్నా చక్కగా వస్తుంది నేను పడగ తుడుస్తున్నా చక్కగా వస్తుంది నేను దగ్గర ఉండి అన్ని తుడిపిస్తానా నేను గుర్రానికి పళ్ళు తోముతున్నా ఫోటోలో బాగుపడుద్ది నేను గుర్రానికి ఏం తుడుస్తున్నా చెప్పరా తాకు తుడుస్తున్నా ఆ తుడిచే 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 మేము ఇక్కడ ఫోటోలు తీసుకోవాలి మీరు పక్కకి వెళ్ళండి మీ ఆల్బమ్లో మేము కూడా ఉంటాం ఫోటో తీసుకోండి ఫ్రీ ఏదో అన్నంగా ఉన్నా కదా ఐ చేద్దాం అనుకుంటే ఏంటి అంత కటింగ్ ఇత్రా మా ఊర్లో మా గుడికి వచ్చి మామిద రచిపోతావేంటి మేము ఈ మంటపంలోనే ఉంటాం ఆ మండపంలో కూర్చుంటాం ఆ మండపంలో పడుకుంటాం ఇష్టం వచ్చారు ఈ సోంబేరి గారితో మీకు మాట్లాడేమ్మా 5 నిమిషాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా మార్చి పారేస్తారు ఆ సబ్జెక్ట్ లో వాడికి అంత డెప్త్ ఉంది
పదండి పదండి ఎలాండి ఎలాండి పదండి వీడేంట్రా కిస్మిసుల్లో కుంకుడి గింజల్లో వచ్చాడు శ్రీకాకుళముధర క్షేత్రావతం సంభు శ్రీకాకుళం సిద్ధ సేవితంబు అమ్మా ఈ భూమి మీద 108 తిరుపతులున్నాయి అందులో 57వది శ్రీకాకుళం ఈయన ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వర స్వామి అంత దండం పెట్టుకోండి ఈ రాష్ట్రానికి మంత్రినే నేను వస్తే లేవట్లే దండం పెట్టట్లేదు ఎవరు ఇలా వాళ్ళ సోంబేరి గ్యాంగ్ సార్ సోంబేరి గ్యాంగ్ అయితే అభినందిస్తారా ఎదిక్కివో నా తగిలింది బాబా వెరీ గుడ్ ఇప్పుడు చూడు మంది తగలాలి తగల ఏమయ్యా కుర్రోళ్ళు ఎట్టున్నారు ఎవరండి మీరు క్రీడా మంత్రి యూత్ నాయకుడు ఈయన తెలియదా యూత 60 దాటిన యూత్ అంటారా ఈ మధ్యాహ్నం బిల్ పాస్ చేశారేమో మనం చెరువు కట్టుకాడ చెంబట్టుకొని కూర్చుంటే వచ్చి ఒట్లాడిగాడే ఆయనే పెట్టుకున్నారు ఏం చేస్తున్నారు పిల్లకాయలు ఆ పక్కగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మీరే మాకు ఆదర్శం ఆయన మీకు ఆదర్శమైంది సోమేర తోలరా ఏంటి సార్ మా ఊళ్ళో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెడదామంటే ఏంటి తిడతాడు నువ్వు ఆగరా నువ్వు నచ్చేస్తాడు పెట్టుకో మీరు ట్రైనింగ్ ఇస్తే రాజకీయాల్లో మేము షైన్ అవుదాం అనుకుంటున్నాం వద్దు ఏ రాజకీయము ఫ్యాక్షనిజం అందరు కలిసి రావో దానికి చాలా 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 క్వాలిఫికేషన్లు కావాలి ఏంటది ఏమతా డాక్టర్ కావాలంటే ఒక్క MBBS డిగ్రీ చాలు ప్రొఫెసర్ కావాలంటే ఒక్క PhD చాలు ఇంజనీరు కావాలంటే BE బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు కావాలంటే MCA MS చాలు కానీ స్వార్థ రాజకీయ నాయకుడు కావాలంటే 125,000 కాదు 125,000 క్వాలిఫికేషన్లు కావాలిరా ఏంటది లంచగొండి బొమ్మరిది తేలుకొండి బావగారు దొమ్మి చేసే తమ్ముడు అమ్మను అమ్మే అన్నయ్య కూనీకోరు కొడుకు దగాకోరు షడ్డకుడు రేపిస్టు మేనల్లుడు శాడిస్టు తోడల్లుడు వీలుంటే చాలా చాలా ఇంకా కావాలి అదేంటి గుంటనక్క బుర్ర తోడేలు గుండెకాయ ముద్దేనుగు చర్మం దున్నపోతు తత్వం కొండ శరమ నోరు డైనోసారిస్ దంతాలు అయిపోయినాయండి ఇంకా అవలా పర్వతం అంత పొట్ట సముద్రం అంత స్వార్థం కులాల రొచ్చు మతాల ఉచ్చు ప్రాంతాల చిచ్చు లంచాల బొచ్చు ఇద్దరు వైఫులు ముగ్గురు కీపులు 30 రేపులు 300 జీపులు రౌడీల ట్రూపులు గుండాల గ్రూపులు ఏట కొడవళ్ళు గండ్ర గొడ్డళ్ళు నాటు బాంబులు సారా పీపాలు శిశు బ్యాంకు ఎక్క ఉంటూ రిగ్గింగ్ టాలెంట్ సార్ మీ వంశమే వరస్టు మీ బంధువులంతా బరస్టు ఆలోచనల రస్టు మీరు ప్రజపాలిట యజ్ఞాసిస్టు మీ గురించి ఇంతకన్నా చెప్పడం వేస్ట్ స్టాపండి సార్ చిన్న నీతి ముక్క చెప్పి వెళ్తా అట్లా మీ మాటలకి వాడికి మంటలు ఎక్కింది అడేమో మూర్చిపోయాడు వీళ్ళిద్దరు నురుగులు కాకుంటున్నారు మూర్చికి మూర్చి ఎక్కడ దూరంలో ఉన్నారు మీకు దండపడతా వెళ్ళిపోండి సార్ పల్లె పల్లెలా మీలాంటి సోంబేర్లు వద్దెల్లాలా మాలాంటి వాళ్ళు మంత్రులై శాంబర్ లో నిద్రవాలా అటగే మేము మారాం మీరు మారద్దు ఈ దేశాన్ని మార్చొద్దు అందరు ఎట్టగుండం అటగే ఉందాం జై మా పార్టీ జై జై మా పార్టీ జై మా పార్టీ జై మా పార్టీ జై మా పార్టీ జై జై మా పార్టీ మళ్ళీ వస్తా వావ్ ఉయ్యాలే రెండు ఊపు ఉయ్యాల ఊపబడును ఊపుకు రూపాయి ఎవరైతే రాసింది బాగుందా నీకోసం అరేంజ్ చేసాం ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఏంటవి నీకు అసలు గోరింటాకి ఎక్కడది మా చెట్టు దేగా కోసింది మీరు మా చెట్టు కరేపాకు చూసుకోలేదండి డిస్కషన్ వద్దు చెట్టు మీది కాబట్టి డిస్కౌంట్ ఇస్తాం పాతికొద్దు పదివ్వండి చెప్పండి పెట్టమంటరా బాపు గారు డిజైన్ వేసినట్టు చేస్తా ఏమక్కర్లేదు ఇవ్వు ఈ చేతికి ఫ్రీ ఎంత ఉంది వావ్ బ్యూటిఫుల్ మరి నాకు ఈ చేతికి కూడా వేయ్ ఈ చేతికి పది నాకు కూడా వేవా నీ హ్యాండ్ లో దండ ఎక్క బాగుంది
నాకు కూడా వైవా నీ లైఫ్ లైన్ హాట్ లైన్ బాగున్నాయి ఫ్యామిలీ బాగుంటుంది నాకు కూడా వైవా ఎస్సా నిన్ను లవ్ చేసిన అందరూ పైకి వస్తారు రా నీకు కూడా వేస్తా నాకు బాగా వేసి నువ్వు కూడా వేయించుకో నీ లవ్ లైన్ బాగుంది ఇంకా కొద్దిగా ఉంది నీ కాళ్ళకి పెట్టమంటావా మీ ఫ్రెండ్స్ మొహాలకు పెట్టది ఆగండి మీ అందరి చేతులకి గోరింటాకు ఉంది ఆ ఉయ్యాలెక్కి రివ్వని ఊగితే అర నిమిషంలో ఆరిపోతుంది ఏమంటారు మా వాళ్ళెక్క కరెక్ట్ అయితే ఊగుదామే ఆగండి ఊపుకు రూపాయి ముందుకెళ్ళి ఎనక్కొస్తే ఒక ఊపు ఊపుకు రూపాయి ఇస్తా ఆ ఇస్తేనే ఊపుతాం అందరి చేతులకి గోరింటాకు ఉంది తీసేదైతే బాధికి తగలకుండా తీస్తా ఎక్కడి నుంచి తీస్తా నాకు తెలీదా తెలియక మన ఊరుతారా ఆయన తీసిస్తారు ఎక్కడే క్యాబేజీ పువ్వా క్యాబేజీ పువ్వా ఉయ్యాల ఊగేయవా